ప్రతి ప్రశ్నకు జవాబు నీవే, మా దివ్య వెలుగు నీవే యేసయ్యా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మన ప్రభువును మన రక్షకుడును త్వరగా రానైనటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధ పుణ్య దివ్యనామమున మీ అందరికీ నా వందనాలు. దేవుడు మనకి మరొక దినాన్ని దయాకిరీటంగా దయచేసి మీ వద్దకు రావటానికి కృప చూపించినందుకు ప్రభువుని ఎంతో స్తుతిస్తున్నాను. ఈ దివ్య వెలుగు ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమం ద్వారా అనేక మంది దేవుని వాక్కుతో బలపరచబడుతూ, నడిపించబడుతూ, ఆదరించబడుతూ, ఇంకా అనేక మంది స్వస్థత పొందుతున్నాము అని ఈ టెలిఫోన్స్ ద్వారా తెలియపరచడాన్ని బట్టి ప్రభువుని ఎంతో స్తుతిస్తున్నాం. అవునండి, సమస్త మహిమ దేవాది దేవునికే. మరి ఈ విజయవాడ పట్టణంలో ఈ దివ్య వెలుగు ఫౌండేషన్ యొక్క ప్రార్థన ప్రారంభోత్సవ కూడికకు 24వ తేదీ చుట్టుపక్కల గ్రామముల నుంచి, మరి పట్టణాల నుంచి అనేక మంది దైవజనులు, విశ్వాసులు, అన్యులు కూడా నడిపించబడి దేవునికి మహిమకరంగా జరిగిన ఈ కూడికను బట్టి ప్రభువుని ఎంతో స్తుతిస్తున్నాను. మరి మీ అందరి ప్రార్థనల వలన మరి దేవుడు మన ప్రార్థన ఆలకించి ప్రతి నెల 2వ శనివారం ఈ ఉపవాసవ ప్రార్థన కూడికను జరిపించుకోవటానికి దేవుడు కృప చూపించి ఏర్పరిచి మనకిచ్చినటువంటి స్థలం జిమ్కానా గ్రౌండ్స్ పక్కన ఉన్నటువంటి కందుకూరి కళ్యాణ మండపంలో 12వ తారీఖున తప్పకుండా విజిట్ చేయండి. మరి ఆదరణ లేకుండా మీరు బాధపడుతూ ఉన్నారా, వ్యాధులతో మీరు ఇబ్బంది పడుతూ ఉన్నారా, ఆర్థికమైన ఇబ్బందులతో మాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పని కృంగిపోతున్నారా, మీ బిడ్డల వివాహ విషయంలో, మీ బిడ్డల చదువు విషయంలో, అన్నింటిలో కూడా మాకు దారి ఎక్కడుంది, ఆదరణ ఎక్కడుందని బాధపడుతున్నారా, మనకున్నటువంటి ఒకే ఒక ఆధారం మన యేసుక్రీస్తు వారు. ఆయన శక్తిమంతుడు, ఆయన సమర్థవంతుడు, ఆయన మృతిని జయించి గెలిచి లేచినవాడు. ఆ పునరుద్ధానపు యొక్క శక్తిని, ఆ సిలువు వేయబడిన క్రీస్తులో ఉన్నటువంటి ఆ మహత్యమును మీరు కూడా పొందుకోవాలంటే తప్పకుండా ఈ కూడికలో, ఈ ఆరాధనలో మీరు కూడా పాలు పంపులు పొందండి. గుర్తుపెట్టుకుంటారు కదా, 12వ తారీఖు స్థలం విజయవాడ జిమ్కానా గ్రౌండ్స్ పక్కన ఉన్నటువంటి కందుకూరి కళ్యాణ మండపంలో. ఈ రోజుల్లో పెద్ద పెద్దవాళ్ళ దగ్గర నుంచి, పేదవాళ్ళ దగ్గర నుంచి ఎంతమందికి ఎన్ని ఉన్నా ఏం చేసినా ఒకటి కరువై బ్రతుకుతున్నారండి. అది ఏమిటా అని ఆశ్చర్యపోతున్నారా? ప్రతి ఒక్కరి జీవితాలలో తృప్తి కలిగిన జీవితాలను కలిగి జీవించలేకపోతున్నారు. ఎంత డబ్బున్నా కూడా మాకు తృప్తి లేదండి అనేవారిగా ఉన్నారు. ఎంత చదువుకున్నా, ఎన్ని పెద్ద పెద్ద ఉద్యోగాలలో ఉన్నా కూడా వారి అంతరంగాన్ని కొంచెం కదిలించినట్లయితే తృప్తి లేని వారిగా బ్రతుకుతున్నారు. మరి యవనస్తులు అనేక మంది డిప్రెషన్కి వెళ్ళిపోవటం, లేనిపోయిన అలవాట్లతో వాటికి బానిసలైపోయి తమ జీవితాలను, తమ బ్రతుకులను నాశనం చేసుకునే విధముగా ఉన్నారు. దేశాలు, రాష్ట్రాలు, మరి అనేకము ఎక్కడ చూసినా కూడా ఎంత దినాలలో ఎవరికి వారు తృప్తి లేని జీవితాల్లో బ్రతుకుతూ ఒక నిరాశతో, నిస్పృహతో ఉంటున్నారు. డబ్బున్నవాడికి తృప్తి లేదు, డబ్బు లేని వాడికి తృప్తి లేదు, పేదవాడికి తృప్తి లేదు, మధ్యస్థితిలో ఉన్నవాడికి కూడా తృప్తి లేని జీవితాల్లో బ్రతుకుతున్నారు. ఎందుకు అలా బ్రతుకుతున్నారు? దీనిని గురించి మన దేవాది దేవుడు, నిజమైన దేవుడు, ఒకే ఒక దేవుడు, నమ్మదగిన దేవుడు అయినటువంటి యేసుక్రీస్తు వారు చెప్తున్నటువంటి కొన్ని ముఖ్యమైన మాటలను మనము ధ్యానం చేద్దాం. మొట్టమొదటిగా మనం గమనించి చదువుకున్నట్లయితే 12వ అధ్యాయం 15 నుంచి 20 వచనాలు మనం చదువుకున్నట్లయితే యేసుక్రీస్తు వారు స్వయంగా చెప్తున్నటువంటి మాట, ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియక జాగ్రత్త పరుడి. మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియక జాగ్రత్త పరుడి. ప్రభునందు ప్రియ సహోదర సహోదరి, ఉదయం లేచిన దగ్గర నుంచి మనము దేనికి దేనికో జాగ్రత్తలు పడుతూ ఉంటాం కదండి. సపోజ్ మనకు ఒక కారే ఉందనుకోండి, దాన్ని క్లీనింగ్ చేసుకోవటం దగ్గర నుంచి, దానికి ఇన్సూరెన్స్లు కట్టుకోవటం దగ్గర నుంచి, దాన్ని మెయింటైన్ చేయటం దగ్గర నుంచి ఎంతో జాగ్రత్త పడతాం. ఎన్నో కోట్ల లక్షల రూపాయలు పెట్టి కట్టుకున్న గృహమునే ఉందనుకోండి, ఇక దాని మీద ఉన్నటువంటి శ్రద్ధను మనము చెప్పనక్కదే లేదు కదండి. క్లీన్ చేస్తూనే ఉంటాం, ఎక్కడ డస్ట్ రాకుండా చూసుకుంటూ ఉంటాం, ప్రతి దానికి మనము జాగ్రత్త కలిగి జీవిస్తూ ఉంటాం
ఫర్ ఎగ్జాంపుల్, మన బిడ్డలు ఉదయాన్నే స్కూల్కి వెళ్తూ ఉన్నారనుకోండి, వాళ్ళకి మనం ఎన్ని జాగ్రత్తలు బోధిస్తామో కదండి. రోడ్డు దాటే అప్పుడు జాగ్రత్తగా చూసుకొని అయినా, మరి ఎగ్జామ్స్కి నువ్వు జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వు, శ్రద్ధగలి చదువుకో. అలా మరి ఆడపిల్లలు బయటికి వెళ్ళేటప్పుడు కూడా అనేకమైన జాగ్రత్తలు చెప్తూ ఉంటాం. కానీ లేఖన భాగాల్లో యేసుక్రీస్తు వారు ఈ సాయంకాల సమయంలో మనల్ని హెచ్చరిస్తూ, క్రీస్తు ప్రేమతో మనల్ని ఆదరిస్తూ, ఆయన రాకడకు సిద్ధపడుతూ, మనము అనేక మందిని సిద్ధపరచవలసిన వారికి దేవుడు హెచ్చరిస్తున్నటువంటి మాట, మీరు ఏ విధమైన లోభమునకు చోటు ఇవ్వకుండా జాగ్రత్త పడుడి. ఏ విధమైన లోభమునకు, లోభము అంటే అత్యాశ. జీవితంలో ఆశ కలిగి ఉండటం తప్పులేదండి, అత్యాశ కలిగి ఉండటం అది ఎంతో అపాయకరమైన స్థితిలోకి మనల్ని తెలియకుండానే నడిపిస్తుంది. ఏమండి, ఈ రోజుల్లో దేశాలు, రాష్ట్రాలు, ప్రపంచాలు ఒకరి మీద ఒకరు యుద్ధాలు చేసుకుంటున్నాయంటే, మరి అనేక మంది విడిపోతూ మరి ఒక ఐక్యత లేని జీవితాలలో బ్రతుకుతున్నారంటే దానికి కారణం ఏంటో తెలుసా? అత్యాశ. మరి దాని యందు మనము ఎంతో జాగ్రత్త కలిగి ఏ విధమైన లోభమునకు, చూడండి, కొంతమందికి ధనాపేక్ష, కొంతమందికి శరీర ఇచ్చలు, కొంతమందికి పదవుల మీద ఆశ, మరి ఇంకొంతమందికి ఈ మధ్యకాలంలో యవనస్తులకి తమ ఫోన్సే ఒక మరి ఒక శత్రువుగా తయారైపోయినాయండి. తెలియకుండానే వాటి ద్వారా అనేకమైనటువంటి చెడు వాటిని చూడటానికి బానిసలైపోయి ఆ ప్రభావంలో నుంచి బయటకు రాలేనటువంటి బ్రతుకులను బ్రతుకుతూ మరి ఎంతో మరి వారికి తెలియకుండానే కృంగుదలలోకి జారిపోతున్నారు. దాని ముందు వచనంలో మనం గమనించి చదువుకున్నట్లయితే, ఆ జన సమూహంలో ఒకడు యేసుక్రీస్తు వారిని అడుగుతున్నాడు, బోధకుడా, పిత్రార్జితంలో నాకు పాలు పంచి పెట్టవలనని నా సహోదరునితో చెప్పమని ఆయనని అడిగాడట. పిత్రార్జితములో నా తల్లిదండ్రుల ఆస్తులో నాకు కూడా పాలు ఇవ్వమని చెప్పని మా సహోదరుడితో నువ్వు చెప్పు అని రికమెండేషన్కి వచ్చాడండి. అప్పుడు యేసుక్రీస్తు వారు చెప్తున్నటువంటి చక్కని మాట, ఓయి, నీ మీద తీర్పరిగానైనను పంచిపెట్టు వానిగానైనను నన్నెవడు నియమించినని అతనితో చెప్పాను. అవునండి, ఈరోజు యేసుక్రీస్తు వారు ఆ మహిమ సింహాసనాన్ని వదిలిపెట్టి సాక్షాత్తు తన నోటి మాటతో సూర్యుడు, చంద్రుడు, భూమి, ఆకాశము, ఈ సృష్టిలో ఉన్న సమస్తాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త వచ్చినటువంటి విషయం నీకు నాకు తీర్పు తీర్చడానికి కాదు, కేవలము ఆయన కృపతో మనల్ని రక్షణ భాగ్యములోనికి నడిపించడానికి ఆ పరిశుద్ధుని యొక్క రక్తము చిందించబడ్డాన్ని. కానీ రేపు ఒకనొక దినం రానే ఉందండి, ఆయన మనకి తీర్పు తీర్చడానికి మేఘారూఢుడుగా దేవదూతుల సమూహముతో రానే ఉన్నాడు. ఆ రోజు ఆయన ప్రతి ఒక్కరికి వాని వాని క్రియల చొప్పున ఆయన జీతం ఇవ్వటానికి ఆయన తీర్పరిగా రానై ఉన్నాడు. కానీ ఈరోజు యేసుక్రీస్తు వారు నీకు తీర్పరిగా లేడు. నువ్వు ఎంత పాపప స్థితిలో ఉన్నా, నువ్వు ఎంత చెప్పుకోలేని, బయటికి చెప్పుకోలేనటువంటి కృంగుదలలో ఉన్నా, ఎవరు నిన్ను ఆదరించలేనటువంటి స్థితిలో ఉన్నా, నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నా సరే ఆయన దగ్గరకు వచ్చిన వెంటనే నీ పాపాలన్నీ కడిగి వేయబడి ఆయన రక్షణ భాగ్యంలోకి నిన్ను నడిపించి సర్వసత్యములోకి నడిపించటానికి ఆయన మాత్రమే శక్తిమంతుడిగా ఉన్నాడు. ఈ మధ్యకాలంలో నేను న్యూస్ చూస్తున్నప్పుడు ఒక ప్రముఖ మరి ఒక సెలబ్రిటీ నోట్లోంచి వచ్చినటువంటి నేను విన్నటువంటి మాట నన్ను ఆశ్చర్యానికి గురి చేసినటువంటి మాట. ఆ సెలబ్రిటీ చెప్తున్నాడు, సృష్టి ఈ లోకములో, ఈ ప్రపంచంలో ఒక వంతు భూమి, మూడు వంతులు వాటర్ ఉంది. సెకండ్లో ఈ భూమి మొత్తాన్ని ఈ నీరు కమ్మేసేస్తే మన పరిస్థితి ఏమిటి? కాబట్టి ఆ సృష్టిని నేను ఎంతో గౌరవిస్తున్నాను. ఒక బలవంతుడైన వాడు ఒక దెబ్బ కొట్టాడు అంటే వాడి ముందు నేను తట్టుకోలేను, కాబట్టి ఆ బలవంతుడికి నేను మరి నేను ఎంతో నేను రుణపడి ఉన్నానని చెప్పటం విన్నాను. ఏమండి, ఈ సృష్టి మొత్తము దేవుడు అనుకుంటే అది నీ అపోహ మాత్రమే. ఈ సృష్టించిన సృష్టికర్త ఒకడు ఉన్నాడు, ఆయన యేసుక్రీస్తు వారు మాత్రమే. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం అని సెలవిస్తున్నటువంటి ఆ దేవాది దేవుని యొక్క రూపాన్ని మనం చూడలేము. కాబట్టి ఆయన పరిపూర్ణమైన మానవుడిగా, పరిపూర్ణమైన దేవుడిగా ఈ యొక్క భూలోకంలోకి వచ్చిన దేవుడు. అటువంటి దేవాది దేవుడు స్వయంగా చెప్తున్నటువంటి మాట, ఏ లోభమునకు మీరు ఎడమియ్యకుండా జాగ్రత్త పడుడి.
ఏమండి సాయంకాలం 6 గంటలు అయిందంటే మన ఇంట్లోకి దోమలు రాకుండా ఏం చేస్తామండి? ఆ మీరే చెప్పండి సమాధానం. ఎక్కడెక్కడ కర్టన్స్ వేసేసుకుంటాం, డోర్లు లాక్స్ చేస్తాం, బయట ఉన్నా కూడాను ఏమని చెప్తాము, తలుపులు జాగ్రత్తగా వేసేయండి, 6 అయిపోయింది, ఎందుకంటే దోమలు వస్తాయని భయం. ఆ చిన్న దోమ కాటు వలన డెంగ్యూ ఫీవర్ ఏంటి, మలేరియా ఏంటి చెప్పుకోలేని స్థితిలో మన బిడ్డలు బాధపడుతూ ఉంటారని జాగ్రత్త తీసుకుంటాం. ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి మాట, ఏ విధమైన అత్యాశకు నువ్వు చోటు ఇవ్వకుండా జాగ్రత్త పడుడి. ఒక్కసారి నీ హృదయాన్ని పరీక్షించుకో. యేసుక్రీస్తు వారు అంటే కేవలము ఆశ్చర్యాలు, అద్భుతాలు, స్వస్థతలు మాత్రమే కాదండి. ఆయన మనల్ని సరిచేసే దేవుడు, ఆయన మనల్ని బాగు చేసే దేవుడు, ఆయన మనల్ని ఆ క్రీస్తు సారూప్యంలోకి రావటానికి అభ్యంతరకరంగా మనకి ఏమేమై ఉన్నాయో వాటన్నిటిని ఆయన తీసివేసే దేవుడు. మరి ఏ విధమైన లోభమునకు ఎడమ ఇవ్వకుండా చూసుకోమని చెప్తున్నాడు. లేఖన భాగాలను మనం గమనించినట్లయితే ధనవంతుడు పంటను సమృద్ధిగా కూర్చుకొని మరి తినుచు తాగుచు సంతోషిద్దుమా అని చెప్పుకుంటూ ఉన్నాడట. ఈ రోజుల్లో అనేక మంది తమ ధనాన్ని సంపాదించుకోవటం, ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుదుమా అనేటువంటి ఆ యొక్క జీవన విధానంలోకి వెళ్ళిపోవటం అది ఎంతో బాధాకరమైన విషయం. యేసుక్రీస్తు వారు చెప్తున్నటువంటి మాట, వెర్రివాడ ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నాను, నువ్వు ఏర్పరిచినవన్నీ ఎవరివి అని అతనితో చెప్పను. చూడండి, నీతి నియమాలు లేని జీవితాలతో, అత్యాశలతో, ధనాపేక్షతో మనము మరి లోభముతో చోటించి వాటిని కూర్చుకున్నప్పటికీ కూడా ఈ రాత్రికాల సమయంలో మన ప్రాణము పోయింది అంటే అవన్నీ మనతో రావు కదండి. దేవుడు స్వయంగా ఆడుతున్నటువంటి మాట, మరి నువ్వు ఇటువంటి వాటిలో ఎడమ ఇవ్వకుండా చోటు ఇవ్వకుండా జాగ్రత్త కలిగి జీవించాలని. మరి ఈ లోకంలో అనేక మంది పెద్ద పెద్దవారేంటి, గొప్పవారేంటి, చదువున్నవారేంటి, మరి జైలు పాళ్ళవుతూ తమకు బయటికి చెప్పుకోలేని స్థితిలో ఉంటున్నారు అంటే ఈ అత్యాశ వలనే. మనము కష్టపడి పనిచేయటం తప్పులేదండి, జీవితంలో ఆశ కలిగి మనము బ్రతకటము తప్పులేదు. మరి డబ్బు సంపాదించటం, మన బిడ్డల్ని పోషించటం కుటుంబంలో మరి యజమానుడి యొక్క బాధ్యత. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం గమనించి చదువుకున్నట్లయితే దేవుడు స్వయంగా సెలవిస్తున్నటువంటి మాట, సోమరి చీమల వద్దకు వెళ్ళము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనము. చీమల దగ్గరికి వెళ్ళి మనల్ని నేర్చుకోమంటున్నాడు. చూడండి, అవి మరి మనందరికీ తెలిసినదే, కాలాన్ని బట్టి చలికాలంలోనే మరి వర్షాకాలంలోనే ఎండాకాలంలో ఈ 3 కాలాలను బట్టి మరి వాటికి కావలసిన ఆహారాన్ని సమృద్ధిగా అవి కూర్చుకుంటాయి. వాటికి ఎవరు నేర్పించేవాడు లేడు, వాటికి ఎవరు ఒక టీచింగ్ ఇచ్చి క్లాస్ ఇచ్చేవాడు లేరు. కానీ ఈ రోజుల్లో అనేక మంది పురుషులు మరి స్త్రీల మీద ఆధారపడి ఇంట్లో ఎందుకు పని చేయకుండా వారే ఒక భారంగా తయారయ్యి అనేక మంది సహోదరులు కాల్స్ చేసి వాపోతున్నటువంటి మాట, అక్క మా ఇంటాయన పనిచేసే విధముగా ప్రార్థన చేయండి అని. ఈ రోజుల్లో అనేక మంది యవనస్తులు కూడా వారికి కష్టపడి పనిచేసే స్థితి ఉండవలసిన ఆ యొక్క శక్తిని ఉంచుకొని కూడా మరి సోమరులపై తల్లిదండ్రులకే ఒక భారము కలిగిన స్థితిలో ఉంటున్నారు. చూడండి, చిన్నప్పటి నుంచి మన బిడ్డలకు మనము సరి అయిన క్రమశిక్షణ, వారి పనులు వారు నేర్చుకోవటం, బాధ్యత కలిగి ఎలా ప్రవర్తించాలని నేర్పించినప్పుడు పెద్దవారైనాక వారి కుటుంబ వ్యవస్థను కూడా చక్కగా తీర్చుకొని దిద్దుకురాగన్న సామర్థ్యము కలిగిన వారిగా ఉంటారు. కష్టపడి పనిచేయటం తప్పులేదండి. ఏ పూట కీడు మనక ఆ పూట చాలు అనే విధముగా మనము ఆ ఉన్న కొద్దిగిలో కూడా దేవుడు మనకి సమృద్ధినిచ్చి మిగులునివ్వటానికి మరి ఆయన శక్తిమంతుడుగా ఉన్నాడు. పేతురుకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో మనము చదువుకున్నట్లయితే, వారు అధిక లోబులై కళ్ళబొల్లి మాటలు చెబుతూ మీ వలన లాభము సంపాదించుకుందురు. కళ్ళబొల్లి మాటలు చెబుతూ లాభము సంపాదించుకుందురు. ఇది చాలామందికి వెనతో పెట్టినటువంటి విద్య కదండి. వారి యొక్క లాభాన్ని పొందుకోవాలంటే, ఎదుటి వారి నుంచి తమ ఆశించింది సంపాదించుకోవాలంటే అనేక మంది కళ్ళబొల్లి మాటలు చెప్తూ ఆ మాయకులని మోసం చేస్తూ ఉంటారు. కొంతమంది ఈ శరీర ఇచ్చలతో మరి స్త్రీలను, యవనస్తులను ఏమేమో ఆశలు చూపించి మరి మేము వివాహం చేసుకుంటామని వారి అన్ని అవసరతలు తీరిపోయినాక ఆ ఆడదాన్ని రోడ్డు మీద పడేసిన స్థితులను మనం ఎన్నో గమనిస్తున్నామండి. వివాహం అయిన తర్వాత కూడా
దేవుని సన్నిధిలో, జీవము కలిగిన దేవుని సన్నిధిలో మరి నేను మరణంలో కానీ వ్యాధులలో కానీ లేమిలో కానీ నీ చెయ్యి వదిలిపెట్టను అని ప్రమాణం చేసినటువంటి వ్యక్తులు కూడా కొన్ని కొన్ని ఈగో ప్రాబ్లమ్స్తో, స్వార్థముతో, మరి అత్యాశతో, ధనాపేక్షలతో, ఇతర పక్కదోవలు పట్టినటువంటి స్థితిలో నమ్మిన వారిని చేయి వదిలే స్థితిలో ఉన్నారు. ఇంకా అనేక మంది ఈ బిజినెస్లో కానీ ఈ ల్యాండ్స్లో కానీ మరి వారు వారి ఉన్నటువంటి రంగాలలో ఇతర వాళ్ళని మోసం చేయడానికి కళ్ళబొల్లి మాటలు ఎంతో బాగా చెప్తూ మరి అత్యాస పరులై వారు లాభమును సంపాదించుకునేవారుగా ఉన్నారు. ఈ అంత్య దినాల్లో దేవుని సువార్త విషయంలో కూడా అనేక చోట్ల ఇటువంటివి మనము జరగటము గమనిస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడు ఈ సాయంకాల సమయంలో క్రీస్తు ప్రేమను బట్టి మనల్ని హెచ్చరిస్తూ ఉన్నారు. మరి అటువంటి వాటికి మనము ఎడమివ్వకుండా జాగ్రత్త కలిగి ఉండాలని, కళ్ళబొల్లి మాటలకు మోసపోకండి. మేము కూడా మీలాంటి మామూలు మనుషులమే. దేవుని సేవను మోస్తున్న వారు ఆయన గాడిదలు మాత్రమే తప్పించి వారే దేవుళ్ళు అయిపోరండి. కళ్ళబొల్లి మాటలకు, కల్పన కథలకు చోటు ఇవ్వకుండా వాస్తవాన్ని మీరు ఆలోచించి అపోస్తులైనటువంటి బోధలు, సిలువు వేయబడిన క్రీస్తును, పునరుద్ధానుడైన క్రీస్తును, రాజులకు రాజుగా రాజుగా రా అనేటువంటి క్రీస్తును మాత్రమే ప్రకటిస్తున్నాము అనే విధముగా మరి అటువంటి బోధలకు, అటువంటి దిద్దుబాటుకు, అటువంటి మారు మనసు అనుభవములకు మనం చోటిచ్చినప్పుడు మరి ఆయన రాకడకు మనము సిద్ధపడేవారముగా ఉంటాం. ఈ అంత్య దినాలలో ప్రతి ఒక్కరు కూడా ఎదుటి వారిని మోసం చేస్తూ వారి అమాయకత్వాన్ని క్యాష్ చేసుకుంటూ బ్రతికేస్తున్నారండి. దేవుడు ఎంతో ప్రేమతో ఆదాము అవని సృష్టించి దానికన్నా ముందుగా ఈ లోకములో సమస్తాన్ని వారి కొరకు సిద్ధపరిచి వీటిని మీరు అనుభవిస్తూ మీరు తృప్తిగా బ్రతకండి అంటే అత్యాశకు పోయినటువంటి హవ్వగారు ఆ శత్రువు యొక్క మాటలకు చోటిచ్చి ఈ పండు తింటే మేమే జ్ఞానవంతులు అయిపోతాము, దేవుని యొక్క ఆ శక్తి మాకు వస్తున్నటువంటి అత్యాశతో ఈరోజు సృష్టి పతనానికి కారకులయ్యారు. ప్రభునందు ప్రియ సహోదర సహోదరి, ఈ సాయంకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. దేనికి నువ్వు అత్యాసపరుడుగా ఉన్నావు? కొంతమందికి తిండి ఒక అత్యాస అండి. ఎంత తిన్నా కూడాను ఇంకా దాని మీద తృప్తి చెందని వారిగా, ఆ తిండికి ప్రాముఖ్యతనిచ్చి ప్రార్థనను అలక్ష్యం చేసేవారిగా, మరి మందిరానికి వెళ్ళటం అలక్ష్యం చేసేవారిగా, దేవుని యొక్క మరి సన్నిధిని పోగొట్టుకునేవారిగా అనేక మందిని మనం గమనిస్తూ చూస్తూ ఉన్నాం. కొంతమంది తమ జీవితాలలో మరి తమకున్న వృత్తి మరి ఒక బానిసగా దాని కొరకే బ్రతుకుతున్న విధముగా ఎంతసేపటికి పని 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 అనే విధముగా ఆ పనిలో ఆ అత్యాసలో పడిపోయి దేవునితో సన్నిధానాన్ని గడపటాన్ని, దేవునితో సహవాసాన్ని పొందుకోవటానికి మర్చిపోయేవారిగా ఉండటం ఎంతో విచారకరం. లేఖన భాగాలను మనం గమనించి చదువుకున్నట్లయితే మరి ఈ అత్యాస విషయంలో బిలాము దుర్నీతి వల్ల కలుగు మరి బహుమానమును ప్రేమించేవాడిగా ఉన్నాడండి. ఈ అంత్య దినాల్లో అనేక మంది డబ్బు మీద అత్యాసతో మరి ఆ యొక్క వాటికి, ఆ దుర్నీతికి సంబంధమైన వాటికి ప్రాముఖ్యత ఇచ్చేవారిగా ఉన్నారు. లేఖన భాగాలలో మనం గమనించినట్లయితే దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తున్నటువంటి మాట, ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలలోను ఉరిలోను అవివేక యుగములకు హానికరములైన అనేక దురాశలలో పడుదురు, అట్టివి మనుషులను నష్టములోను నాశములోనుకు ముంచివేయును. ఆధ్యాత్మికంగా ఈ అత్యాస మనలను నశించిపోయే స్థితిలోకి తీసుకువెళ్తుందండి. మరి సంపదలను ఆశించటం వల్ల ఈ సంపదల మీద ఆసక్తిని పెంచటం అనేది సైతానుగాడు వేసేటువంటి అది ఒక రకమైనటువంటి వల. ఈరోజు అనేక మందిలో బిజినెస్లో కోట్లు లక్షలు సంపాదించాలని, ఉన్నత స్థితికి వెళ్ళిపోవాలని అత్యాశతో మరి లోన్లకు వెళ్ళటం, తమ శక్తికి మించి అప్పులు చేసి వడ్డీలు కట్టుకోలేక ఉన్న వాటిని కూడా పోగొట్టుకొని బాధపడే వారిని అనేక మందిని గమనిస్తున్నాం. నయమానుకు కుష్ఠిరోగం తగినందుకు అతడు ఎలీషాకు బహుమానం తెస్తే దానిని తీసుకోకుండా తిరిగి పంపించినందుకు దగ్గర ఉన్న గేహాచి అనుకున్నాడట. అతడిచ్చిన బహుమానాన్ని తిరిగి తీసుకోకుండా పంపించేశాడు. దేవుని జీవం మీద ఆన నేను అతడి వెనకాల వెళ్ళి ఏదో ఒకటి తెచ్చుకుంటాను అనుకున్నాడటండి. ఎంత దుర్లభమైన స్థితి కదా. ఈ రోజుల్లో దేవుని సేవ అంటే ఇన్వెస్ట్మెంట్ కాదండి. మేము ఇది ఏ చేస్తున్నాం, మాకు ఏమి ఇస్తున్నాడు అనేది కాదు. నిజమే, దేవుని సేవ చేయాలంటే
డబ్బుతో కూడుకున్న పనే. ఎందుకంటే ఈ టీవీ మినిస్ట్రీ స్టార్ట్ చేసినాక మరి అనేక మంది అనుకుంటున్నారు, దివ్యవాణి అంటే ఒక సినిమా అమ్మాయి, ఓహో కోట్లున్నాయని. నిజమేనండి, నేను కూడా అందరిలాగా సినిమా ఇండస్ట్రీలో కాంప్రమైజ్ అయిపోయి నేను నటించి ఉండుంటే కొన్ని కోట్లను నేను సంపాదించేదాన్ని. కానీ నాకున్న స్వాభిమానాన్ని బట్టి దివ్యవాణి అంటే ఒక మంచి ఆర్టిస్ట్గానే పేరు తెచ్చుకోగలిగానే కానీ అంతకన్నా నేనేమీ కుదుర్చుకోలేకపోయాను. నా ఏసయే నా ధననిది అండి. మరి ఈ టీవీ మినిస్ట్రీకి కొన్ని లక్షల రూపాయలు మేము వేము చేస్తున్నప్పుడు విశ్వాసంతో ప్రభుని ప్రార్థిస్తున్నాము, అయ్యా దీనిని అంతము వరకు కొనసాగించడానికి కృప చూపించండి అని. అంతేకాని దీని ఒక ఇన్వెస్ట్మెంట్గాను బిజినెస్గాను చేయటం లేదండి. ఎందుకంటే డబ్బే కావాలనుకుంటే నన్ను ఆదరించే సినిమా ఇండస్ట్రీ ఎప్పుడు ఉంది? ఒక అన్యుడు సినిమా రంగంలోంచి వచ్చినటువంటి అమ్మాయి ఏంటి, యేసుక్రీస్తు వారి గురించి చెప్పటం ఏంటని అనేక మంది అన్యులు రక్షణ భాగ్యంలోకి నడిపించడాన్ని బట్టి ప్రభువుని ఎంతో స్తుతిస్తున్నాను. ఈరోజు అనేక మంది ఈ గేహాజీకి కలిగినటువంటి ఆత్మను కలిగి ఉన్నారు. ఈ నయమాన దగ్గరికి ఆయన తన యజమానుడు వెళ్ళమన్నాడని అబద్ధము చెప్పి 5 కేజీల వెండిని 2 జతల బట్టలను మనసులో ఆశపడ్డాడట. కానీ ఒక దైవజనుడు చెప్పాడు అనిన వెంటనే మరి ఆ నయమాను చెప్పినటువంటి మాట, నీకు ఇష్టమైతే 70 కేజీల వెండి తీసుకో అన్నప్పుడు మరి దాన్ని తీసుకొని గేహాజీ తిరిగి ఆ దైవజనుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అప్పుడైనా కూడా అతడు నిజాన్ని ఒప్పుకొనకుండా, గేహాజీ నువ్వు ఎక్కడికి వెళ్ళావు అని అడిగినప్పుడు ఆ నిజాన్ని చెప్పలేనప్పుడు ఎలీషా గారు చెప్పినటువంటి మాట, నా ఆత్మ నీతో రాలేదా అని. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు నీ హృదయ స్థితి, నీ ఆలోచన, నీ తలంపులు, నువ్వు చేసే ప్రతి పనిలో కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆత్మ ప్రతిదీ గమనిస్తూ ఉంది. ప్రభునందు ప్రియ సహోదర సహోదరి, ఇంతవరకు నీ జీవితాన్ని ఎలా గడిపావో, ఇంతవరకు ప్రభులో నీ కొనసాగింపు ఎలాగుందో, ఇంతవరకు నీ పరిచర్య విషయంలో నువ్వు వేటిని ఆశించైతే చేసావో తెలియదు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఎంత దినాల్లో మరలా ఆయన క్రీస్తు ప్రేమతో ఆయన హెచ్చరిస్తున్నటువంటి మాట, ఏ విధమైన లోభమునకు చోటు ఇవ్వకుండా మీరు జాగ్రత్త పడుడి, ఇతరులు చూడలేని వాటిని, ఇతరులను గ్రహించలేని వాటిని, ఇతరులు తెలుసుకోలేని వాటిని తెలుసుకునేవాడే యేసుక్రీస్తు వారండి. మన పాపాలను ఆయన దగ్గర మనం ఒప్పుకొనినప్పుడు ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు, సమస్తమైన దుర్నీతి నుంచి మనల్ని విడిపించడానికి ఆయన మాత్రమే శక్తి కలిగిన వాడుగా ఉన్నాడు. యేసుక్రీస్తు వారి 12 మంది శిష్యుల్లో ఒకడైనటువంటి ఇస్కరియతి యూదాను ఆ యొక్క పిశాచిగా మార్చినటువంటి ఆ యొక్క అతనిలో ఉన్నటువంటి ఆ గుణము ధనము మీద ఉన్నటువంటి ఆశ అండి. ప్రధాన యాజకులను ఆయన అడిగాడట, మీరు అతనిని పట్టిస్తే నాకు ఏమిస్తారు అని, మీరు నాకు అతనిని పట్టిస్తే మీరు నాకు ఏమిస్తారు అని. ఆ 30 వెండి నాణాల కోసము ఆ కార్యాన్ని చేయటానికి ఆయన సిద్ధపడ్డాడు. ఈ రోజుల్లో మరి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నటువంటి మనము, దేవుని కృపలతో బలపరిచినటువంటి మనము, దేవుని నడిపింపులో వెళ్తున్నటువంటి మనము, దేవుని దీవెనలతో బలపరచబడి ఆశీర్వదించి మన జీవితం కొనసాగిస్తున్నటువంటి మనము, ఎటువంటి ఆ యొక్క అత్యాశ కలిగినటువంటి స్వభావాన్ని కలిగి ఉన్నామో ఒక్కసారి పరీక్షించుకోవటము ఎంతైనా అవసరం. మన జీవితాలలో కూడా మనము గేహాజీలాగా కాకుండా, బిలాములాగా కాకుండా, యూదాలాగా కాకుండా, ఈ లోకములో మరి ధనము ఉన్నవారు గర్విష్ఠులుగా ఉంటారట. ఆ గర్విష్ఠతనముతో మనం కాకుండా నమ్మకముగా మనము కలిగి ఉన్నప్పుడు, ఆయన ఎదుట మనము దీనులుగా ఉన్నప్పుడు, మనం ఎంతటి ఉన్నత స్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క భయమును కలిగి నీతి నియమాలతో మనము కలిగి జీవించినప్పుడు మరి ఆయన యొక్క కృపలతో మనం బలపరచబడి ఆయన రాకడలో ఎత్తబడేవారముగా ఉంటాడండి. ధనికుడు అవ్వాలని ఆశపడేవాని మీద శిక్ష వస్తుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ దినాలలో ఒక్కసారి మన అంతరంగాల్ని పరీక్షించుకుందాం. ఎటువంటి అత్యాశ కలిగిన జీవితాలు మనలో ఉన్నప్పటికీ కూడా నిన్ను నువ్వు ఆయన చేతులకు అప్పగించుకో, ఆయన దాని నుంచి విడుదల కలుగ చేయటానికి ఆయన ఆశ కలిగిన వాడిగా ఉన్నాడు. తలలు వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, ప్రేమ నమ్మకల మా ప్రియ పరలోకపు తండ్రి,
జీవము కలిగిన దేవ, మరొకసారి నీ సన్నిధిలోకి వస్తున్నామయ్యా. మీ వాక్కుతో మరొకసారి మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు. ఏ విధమైన లోభమునకు చోటు ఇవ్వకుండా జాగ్రత్త పడుడి అని మీరు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి మరొకసారి మిమ్మల్ని స్తుతిస్తున్నామయ్యా. మమ్మల్ని ఒక్కసారి మీ చెంత జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, మాలో ఎటువంటి అత్యాస కలిగి ఉన్నామో ధనం మీద, అయ్యా ఈ లోక భోగముల మీద, శరీర ఇచ్చల మీద, ఇదిగో తండ్రి మరి ఏమి తిందుమా ఏమి తాగుదుమా అని ఎటువంటి వాటి మీద మేము బలహీనులుగా ఉన్నామో దయతో నాయన మమ్మల్ని కనికరించి మమ్మల్ని క్షమించి నీ సారూప్యంలోకి రావటానికి మాకు సహాయం దయచేయండి. వర్తమానాన్ని వీక్షిస్తున్న మా ప్రియులందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నామయ్యా. వ్యాధులలో ఉన్న వారికి స్వస్థతను దయచేయండి అయ్యా. యవనస్తులు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారు ఎక్కడున్నప్పటికీ బలవంతుని చేతుల్లో బాణములలాగా సిద్ధపరచడానికి కృప చూపించండి. అనేక మంది స్త్రీలు అయ్యా భర్త వల్ల కలిగిన మోసాలను బట్టి విడవనాడబడిన వారిగా, ఆదరణ లేని వారిగా, అయ్యా భర్తలు సోమరులుగా అయిపోయి ఎంతోమంది కృంగిపోయిన స్థితిలో ఉన్నారు ప్రభువా. అటువంటి వారందరి గృహాలలో ప్రభువా మీ ఆశ్చర్యకరమైనటువంటి నాయన అద్భుతాలను వారి పట్ల జరిగించి మీ నామమునికే మహిమ తెచ్చుకొనమని సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. మంచిది ప్రియులారా, మరి ఈ యొక్క పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్థులు కావాలంటే మీరు సంప్రదించవలసినటువంటి మా సెల్ ఫోన్ నంబర్ 09100174244. ప్రభు ఉచితమై దేవుని రాకడ ఆలస్యమైతే మరలా మీ మధ్యకి రావాలని ఆశపడుతున్నటువంటి దేవుని దీనదాసురాలు మీ దివ్యవాణి. థ్యాంక్ యూ. మే గాడ్ బ్లెస్ యూ. దివ్య వెలుగు ఫౌండేషన్ అకౌంట్ నంబర్, యాక్సిస్ బ్యాంక్ అకౌంట్ నంబర్ 9160200128969, ఐఎఫ్ఎస్సి కోడ్ UTIB 1504. విజయవాడ చుట్టుపక్కల ఉన్న పట్టణ ప్రజలకు సంతోషకరమైన శుభవార్త. ఈ దివ్య వెలుగు ఫౌండేషన్ నుంచి మరి ప్రతి నెల రెండవ శనివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఉపవాస ప్రార్థనా దినముగా దేవుడు కృప చూపించి మనందరము గ్యాదర్ అయి చేయటానికి ఇచ్చినటువంటి స్థలం జిమ్కానా గ్రౌండ్స్ పక్కన ఉన్నటువంటి కందుకూరి కళ్యాణ మండపం, గాంధీనగర్, విజయవాడ. తప్పకుండా రండి. మీ బాధలను, మీ యొక్క వ్యాధులను, మీ యొక్క ఆర్థికమైన ఇబ్బందులను, మీ కన్నీటిని మనము ఉపవాసముతో మనము కూడుకొని సాధించటానికి దేవుడిచ్చిన చక్కని అవకాశం అండి. క్రీస్తు ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. తప్పకుండా విచ్చేయండి, దేవుని యొక్క శక్తిని పొందుకొనండి. నవంబర్ 12వ తేదీ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు స్థలం విజయవాడ జిమ్కానా గ్రౌండ్స్ పక్కన ఉన్నటువంటి కందుకూరి కళ్యాణ మండపంలో. తప్పకుండా వస్తారు కదూ. థ్యాంక్ యూ. మే గాడ్ బ్లెస్ యూ. ప్రశ్నకు జవాబు నీవే, మా దివ్య వెలుగు నీవే. దివ్య వెలుగు ఫౌండేషన్ అకౌంట్ నంబర్, యాక్సిస్ బ్యాంక్ అకౌంట్ నంబర్ 9160200128969, ఐఎఫ్ఎస్సి కోడ్ UTIB 1504.